Hello everyone, welcome to Radi Vlogs. Hello Maranta, I'm Chala Bondanu and Meer Eleanor comes to search for Jayani. And this vlog is Saturday Sunday chasing video on Mata. So, this weekend I'm going to show this video. And morning, I'm ready to go on Mata. Bite Keldaman Jeppi. I'm going to open the door and I'm going to parcel the kitchen. I'm going to open the door and I'm going to open the door. I'm going to share the bite Kelly. Correct. Very different. Hanshu, ఒక్కసారి హాయ్ చెప్పు అందరికి. సే హాయ్. 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 లా హెయిర్ స్టైల్ చూపి మా అందరికి ప్లీజ్. కనపడుతుందా? అమ్మా. అమ్మా. పక్కన నిలబడు. ఇప్పుడు ఇంకా బాగా అవుతుందంట. ఇప్పుడు కాదులే కానీ అసలు ఫస్ట్ వేసుకోగానే వచ్చి చూపించాను అన్నమాట ఎలా ఉంది అని. పాపం బాగా నవ్వుకున్నాడు సతీష్ అయితే మాత్రం అన్నయ్యనైతే ఉంచుకుందామని ఫిక్స్ అయ్యాను కాకపోతే ఎందుకు డౌట్ వచ్చిందనమాట యాక్చువల్గా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాము సో మళ్ళీ వాళ్ళు కూడా ఎందుకులే మరీ పాపం తడుచుకుంటారు అని చెప్పి దాన్ని కొంచెం మర్చిపెట్టాను అనమాట ఇందాక మరీ ఒక పిల్లకలాగా అట్లా ఉంది కదా పైకి సో దాన్ని కొంచెం ఫోల్డ్ చేశాను అనమాట మరి పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా కనిపిస్తుంది కదా బంప్ అది సో ఐ థింక్ కొంచెం బెటర్ అయింది అనుకుంటున్నాను ఇప్పుడు So, if you choose to go to the restaurant, you can start the restaurant. But if you want to see this video, you can see that you have a lot of friends. So, if you want to see this video, you can see that you have a lot of friends. So, if you want to see this video, you can share the food. If you want to see this video, you can see that you have a break. Like, if you want to see this video, you can see that you have a tea. So, if you want to see this video, you can start the grocery store. రోజు అయితే మాత్రం గ్రాసరీ షాపింగ్ అయితే కంపల్సరీ ఎందుకంటే నెక్స్ట్ డే మా ఇంటికి గెస్ట్ వస్తున్నారు సో వాళ్ళందరికీ కుక్ చేయాలి కదా గ్రాసరీస్ లేకుండా అయితే చాలా కష్టం అది కూడా సాటర్డే సండే అయితే చాలా కొంచెం ఎర్లీగా కూడా క్లోజ్ చేస్తారు అండ్ స్టోర్ ఓపెన్ చేయడానికి కూడా సండే మార్నింగ్ కూడా కొంచెం లేట్ అయిపోతుంది అనమాట సో అందుకే వీలైనంత వరకు అన్ని తెచ్చిపెట్టుకోవటం నయం అని చెప్పి అయితే ఇంకా ఓపిక లేకపోయినా కూడా మొత్తానికి అయితే గ్రాసరీ స్టోర్కి వచ్చాము సో ఆల్రెడీ లోపలికి వచ్చాము కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకున్నాము అన్ని నైల్స్ తిరుగుతూ ఉన్నాం అనమాట ఫస్ట్ ఇది నేను ఫస్టే చూశాను ఈ బౌల్స్ అయితే మాత్రం అంత ముందు వచ్చినప్పుడు కూడా చూశానులేండి ఎప్పుడూ అడుగుతున్నాను బట్ సతీష్ అంత ఇంట్రెస్ట్ అయితే తనకైతే అంత ఇంట్రెస్ట్ అయితే వేరే ఏం లేదనమాట సో ఎందుకు ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటావు ఎన్ని పెట్టుకుంటావు ఇంట్లో అది ఇది అని చెప్పి వద్దని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట మొత్తానికైతే మాత్రం అన్ని ఐల్స్ తిరిగాక మళ్ళీ తీసుకొచ్చాను నాకు దాని మీదే ఉండే అనమాట ఇంకా నాకు ఎందుకు అనిపించింది ఒక మంచిది పెద్దది బిర్యానీకి తీసుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇదైతే బాగుంటది కదా అనిపించింది సో ఫైనల్లీ ఎలాగోలా ఒప్పించాను అనమాట ఆ ఒక్కటే నాకు అరౌండ్ $60 దాకా పడింది సో కొంచెం కాస్ట్లీ అనే చెప్పాలి సో అందుకని చెప్పి ఎక్కువ ఆలోచించాల్సి వచ్చింది అనమాట బట్ ఫైనల్లీ అయితే ఒప్పించాను అండ్ నిన్న బౌల్కొని వేసుకున్నాను సో ఈసారి ఎప్పుడైనా మనం అందులో బిర్యానీ చేసుకుందాము నిన్న ఎవరు నాకు కమెంట్ పెట్టారనమాట బిర్యానీ రెసిపీ ఎప్పటి నుంచో అడుగుతున్నాను బట్ షేర్ చేయట్లేదు అని చెప్పి అయ్యో నేను స్టార్టింగ్లో వీడియోస్ చేసేటప్పుడు చాలాసార్లు బిర్యానీ
అన్ని రెసిపీస్ షేర్ చేశాను. సో నాకు తెలీదు, నాకు ఎప్పుడు అయితే నాకు తెలిసినంత వరకు అయితే నాకు ఎప్పుడు కూడా నెగిటివ్ గా అయితే నేను ఎప్పుడు ఏం చూడలేదు, కానీ బట్ నాకే అనిపించేది అనమాట చాలా సార్లు చూపిస్తున్నాను అని చెప్పి. సో అట్లా నేను కొన్నాళ్ళు మధ్యలో కొన్ని రోజులు రెసిపీస్ స్టాప్ చేశాను అనమాట. ఎందుకంటే అంతకుముందు నేనేం కొత్త కొత్తవి అయితే ఏం చేయనండి, రెగ్యులర్ గా మనమైనా అంతే కదా, ఎవరైనా కూడా ఇంట్లో ఎక్కువ అదే పప్పు చేసుకుంటాం, అదే అవే కూరలు చేసుకుంటాము. సో స్పెషల్ గా వెరైటీస్ గా చేసుకునేవి అయితే మాత్రం కొంచెం తక్కువే ఉంటాయి. సో అలా ఎందుకు మళ్ళీ అదే అదే చూపించడం అని చెప్పి నేను ఈ మధ్య కొన్ని రెసిపీస్ అయితే షేర్ చేయట్లేదు అనమాట. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. బట్ ఈ వీడియో ఇదైతే ఎక్కువ ఫుడ్ వీడియోనే, బట్ ఈ వీడియోలో అయితే మాత్రం మీకు రెసిపీస్ ఏం కనిపించవు, బట్ నేనేం ఫుడ్ చేశాను అన్నది అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూసారు కదా, నేను పొద్దున చెప్పాను కదా అమెజాన్ లో ఒక పార్సిల్ వచ్చింది అని చెప్పి, అది ఏంటంటే నైఫ్ షార్ప్నరు. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది కూడా ఆర్డర్ చేయాలి అని చెప్పి అనుకోకుండా ఒక 2 డేస్ బ్యాక్ మొత్తానికి ధైర్యం చేసి ఆర్డర్ చేశాను అనమాట నైఫ్ షార్ప్నర్ అయితే. బట్ మంచి టైంలో ఆర్డర్ చేశానని తర్వాత అనిపించింది అనమాట, కరెక్ట్ గా ఇదే రోజు వచ్చింది కదా. సో నాకు ఈరోజు మంచిగా నైఫ్ తో చాలా పని ఉండే, చాలా కటింగ్ ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ ఐటమ్స్ చేస్తాము. సో మంచి టైంలో వచ్చింది, మంచిగా నైఫ్ అయితే షార్ప్ చేసుకుని ఇంకా కుకింగ్ అది కూడా స్టార్ట్ చేశాను అనమాట. చికెన్ అది కూడా నేనే కట్ చేశాను. సో ఆ గ్రాసరీ స్టోర్లోనే నాకు తెలిసి అరౌండ్ 3 to 4 hours అయిపోయింది అనమాట, అంటే మాకు వెళ్ళటానికే 45 minutes పడుతుంది. సో అక్కడే 1.5 hours అయిపోతుంది కదా, ఇంకా మిగతా అది చాలా పెద్ద స్టోరే, కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. సో అట్లా చాలా టైం అక్కడే అయిపోయింది అనమాట. ఇంక ఇంటికి రాగానే నేను ఇట్లా మసాలాలు కానీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవటం స్టార్ట్ చేశాను. ముందైతే చికెన్ మ్యారినేట్ చేసుకున్నాను, బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం లేదు. సో ముందు ఉప్పు కారం వేసుకొని మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చని. సో ఇందాక చూసే ఉంటారు కదా మసాలాకి కావాల్సినవి కొంచెం ఫ్రై చేసుకున్నాను ఫస్ట్ అయితే, అవి కొంచెం ఆరటానికి టైం పడుతుంది కదా, అవి పక్కన పెట్టుకొని ఈ లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే గార్లిక్ ఎంత క్వాంటిటీ తీసుకున్నానో జింజర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటాను. సో మీరు కూడా ఇంత చేస్తారా, లేకపోతే మీరు ఏమైనా డిఫరెంట్గా చేస్తారా క్వాంటిటీస్ అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఇక్కడ కొంచెం నేను కాస్కోలో జింజర్ వేస్తున్నాను అనమాట, కొంచెం ఎక్కువ పవర్ అంటే ఎక్కువ ఏమంటారు ఎక్కువ ఫ్లేవర్ అది ఎక్కువ అనిపిస్తుంది. సో జింజర్ మాత్రం కొంచెం తగ్గిస్తున్నాను, లైక్ అరౌండ్ 20 to 30 grams అట్లా తగ్గిస్తున్నాను. బట్ మోస్ట్లీ అంత ఎక్కువ పవర్ అట్లా ఏం అనిపించకపోతే మాత్రం మైల్డ్గానే ఉంటే మాత్రం 2 same quantities వేసుకుంటాను. సో మీరు ఎట్లా ప్రిఫర్ చేస్తారు అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇందాక చూసారు కదా నేనైతే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు చూపించినట్టు ఎగ్జాక్ట్గా ఇట్లానే ప్రిపేర్ చేసుకుంటాను. కొంచెం పసుపు వేసుకుంటాను, ఉప్పు వేసుకుంటాను, ఆయిల్ వేసుకుంటాను. నాకైతే కొంచెం బాగానే స్టోర్ ఉంటుందండి. సో ఇంకా ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదైతే మార్నింగ్ అనమాట, మేము ఒక 2-3 hours పడుకున్నట్టున్నాము. నేనైతే 3:00 అట్లా లేచి ఇంకా స్టార్ట్ చేశాను. సతీష్ ఒక 1 hour ఒక 1/2 hour to 1 hour లేట్గా అరౌండ్ 4:00 అట్లా లేచాడు అనుకుంటా తను కూడా. ఇంకా నేనైతే లేవగానే ఇంకా పప్పు కుక్కర్లో పెట్టేసుకున్నాను అండ్ ఆ తర్వాత చికెన్ కర్రీ అది కూడా స్టార్ట్ చేశాను. అసలే నిన్న ఈ ఏమంటారు ఈ గిన్నె అనుకొని పోని ఈ గిన్నె చాలా గాల్ చేసి మరీ తీసుకున్నాను కదా, ఇంకా అందులో కూర చేయకపోతే ఇంకా అంతే, అందుకే ఇది స్టార్ట్ చేశాను. యాక్చువల్గా అది కర్రీకి అయితే చాలా పెద్దది, బట్ అలా అని చెప్పి నాకు
ఆ కర్రీకి సరిపడ బౌల్స్ కూడా లేవన్నమాట. ఈ రోజు నేనైతే మాత్రం 15 మెంబర్స్ కి కుక్ చేస్తున్నాను. నేను ఎప్పుడు ఇంతమంది కుక్ చేయలేదు. ఎప్పుడైనా ఒక 2-3 ఫ్యామిలీస్ ని పిలిచినా కూడా 8 మెంబర్స్ అట్లా అవుతారు కదా. బట్ ఫస్ట్ టైం నేను కొంచెం ఎక్కువ మందికి కుక్ చేస్తున్నాను అనమాట. నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నాను. సో క్యాటరింగ్ ఇద్దామని ట్రై చేసాము, కొన్ని రెస్టారెంట్లో అడిగాము కూడా. బట్ అంటే 15 మెంబర్స్కి అయితే తీసుకోము, మినిమం 30 మెంబర్స్ ఉండాలి అట్లా అని చెప్పారనమాట. సో అందుకని ఇంక మళ్ళీ మేము స్టార్ట్ చేసాము కుకింగ్ అయితే మాత్రం. అండ్ ఆ తర్వాత కొన్ని ట్రేస్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట, మన లైక్ బిర్యానీ కానీ ఇట్లాంటివి. సో అనిపించింది మళ్ళీ ఆ బిర్యానీ అలాంటివి ఆర్డర్ చేసినా కూడా మినిమం ఉంటాయి కదా, రైస్ కానీ సాంబార్ కానీ ఇట్లాంటివి మేమే చేసుకోవాలి. సో ఎందుకు ఇంకా ఎలాగో కుకింగ్ తప్పదు కదా, నేను చేసేస్తాను అని చెప్పి ఇంక ఇట్లా స్టార్ట్ చేశాను అనమాట. సో అది చికెన్ కర్రీ అయిపోతుంది. అండ్ అలానే ఇక్కడ నేను ఇంకా పప్పు తిరుగుమాత కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. నాకు ఇట్లా ఒక్కొక్క ఐటమ్ అయిపోతే భలే హ్యాపీగా అనిపిస్తుందిలే. అండ్ నాకు ఇంకా చెప్పాలంటే ఇలాంటి వీడియోస్ చేయటానికి కూడా నాకు అందుకే ఇంట్రెస్ట్. ఎన్నో గంటలు పడుతుంది కదా అదంతా చేయటానికి, బట్ మీకు చూపించేటప్పుడు లైక్ ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంటే భలే హ్యాపీగా, చాలా త్వరగా అయిపోయాయి కదా ఇన్ని ఐటమ్స్ అనిపిస్తుంది అనమాట. సో అందుకని కూడా నాకు ఇలాంటి వీడియోస్ షేర్ చేసుకోవటం అయితే మాత్రం బాగా ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. సో అలా ఇంకా పప్పు చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఇంకా నేను ఈరోజు ఒక రోటి పచ్చడి కూడా చేద్దాం అనుకున్నా అనమాట. బట్ అది రోట్లో ఏం నూరట్లేదండి, ఒక పచ్చడి అనుకోండి, ఒక బీరకాయ చట్నీ, అది బీరకాయ చట్నీ అయితే చేద్దాం అనుకున్నాను. మామూలుగా అయితే నేను ఈరోజు టమాటా చేద్దాం అనుకున్నాను, కాకపోతే సతీష్ నా టమాటా పచ్చడి మీద తనకు అంత నమ్మకం లేదంట, అంటే ఒకసారి కుదురుతుంది ఒకసారి కుదరదులేండి అది, అందుకని చెప్పి వద్దులే బీరకాయ పచ్చడి చేయని చెప్పాడు. సో ఫైనల్లీ బీరకాయ చట్నీకి అయితే కమిట్ అయిపోయాను. అది స్టవ్ మీద పెట్టాను, అది కూడా కొంచెం ఆరిపోతే వెంటనే మనం మిక్సీ పట్టుకోవచ్చు. ఈ లోపిక్గా ఇక్కడ వచ్చి నేను మష్రూమ్స్ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ మష్రూమ్స్ కట్ చేసుకుంటాం అయితే మాత్రం నాకు భలే ఇష్టం, భలే స్మూత్గా ఉంటాయి కదా, నాకు అవి కట్ చేసేటప్పుడు ఎందుకో బాగా అనిపిస్తుంది. సో ఒకసారి మనకి కావాలంటే మనకు కాస్కోలో కానీ వాల్మార్ట్లో కానీ కట్ చేసినవి కూడా దొరుకుతాయి, కాదు అని చెప్పి నేను ఇట్లాంటివి తెచ్చుకుంటాను అనమాట. సతీష్ అంటాడు ఇలాంటి టైం వేస్ట్ పనులు అయితే మాత్రం బాగా చేస్తావు అని చెప్పి. సో అది ఇంకా మష్రూమ్ కర్రీ కూడా నేను చాలా ఫాస్ట్గానే చేస్తాను, అంటే అన్ని ముందే ఉడకబెట్టేసుకుంటాను అనమాట, మష్రూమ్స్ కానీ టమాటాస్ కానీ అంటే ప్యూరీ కోసం. సో కర్రీ అయితే మాత్రం చాలా త్వరగానే అయిపోతుంది. అలా ఇంకా మష్రూమ్ కర్రీ అది కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ కర్రీ అయితే చుట్టానికి బాగుంది కదా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత ఇంక ఇక్కడ రసం కూడా పెట్టేసుకుంటున్నాను. మామూలుగా అయితే పప్పుచారు చేద్దాం అనుకున్నాను, ఐ మీన్ పప్పుచారు కానీ లేదా రసం కానీ, సారీ రసం కాదు సాంబార్ కానీ అనుకున్నాను. బట్ నేను ఆల్రెడీ పప్పు కూడా చేశాను కదా, అది వచ్చేసి టమాటో పప్పు అనమాట. సో కొంచెం దగ్గరగానే ఉంటుంది కదా, ఎందుకులే అంత మంచిగా ఉండదేమో అని చెప్పి ఇంకా రసానికి ఫిక్స్ అయ్యాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా త్వరగా కూడా అయిపోతుంది, సో అందుకే ఇంకా ఈరోజు అయితే రసం చేస్తాను అనమాట. అండ్ ఆ తర్వాత ఇంకా మెయిన్గా అట్లాంటి కర్రీస్ కానీ విడిగా చేసే ఉంటాయి కదా, అలాంటివన్నీ అయిపోయాయి. ఇంకా డీప్ ఏవైతే డీప్ ఫ్రై చేయాలో అవి మాత్రం పక్కన పెట్టుకున్నా అనమాట. మెయిన్గా ఇవి అప్టేజర్స్ కోసమే, నేను వేరే కర్రీస్లో అయితే ఏం డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే ఏం పెట్టుకోలేదు. సో ఇంకా ఏవైతే చేయాలో అవన్నీ కూడా ఒకేసారి చేయాలనుకున్నా అనమాట. లైక్ నేనైతే ఈరోజు గారెలు చేద్దాం అనుకుంటున్నాను, అండ్ అలానే బజ్జీలు చేద్దాం అనుకుంటున్నాను, అండ్ ఇంకా అప్పడాలు కూడా అనుకున్నాను. అప్పడాలు అంటే ఒకేసారి ఇంకా
ఆయిల్ పెట్టినప్పుడు అప్పడాలు కూడా జాయిన్ చేసుకుందాం అనుకున్నాను. సో ఆ మూడు ఇక్కడ కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ రోజైతే నేను మసాలా గారెలు వేస్తున్నాను. చాలా ఈజీ అండ్ చాలా త్వరగా అయిపోతాయి కదా మసాలా గారెలు. మాత్రం వేరే గారెలు అయితే నిజంగానే కొంచెం టైం పడుతుందండి. అండ్ చూడటానికి కూడా భలే అంటే బాగున్నాయి, మంచి షేప్ వచ్చాయి. అంతకుముందు ఒకసారి చేశాను కానీ అప్పుడు ఇంత బాగా అనిపించలేదు అనమాట. బట్ ఇప్పుడైతే మాత్రం చాలా బాగా అనిపించాయి. అంటే ఈజీగా ఉన్నాయి అండ్ కొంచెం టేస్టీగా ఉంటాయి అండ్ అలానే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. చూడటానికి కూడా బాగున్నాయి. ఇంత రౌండ్గా అయితే మాత్రం నాకు ఏవి కుదరవేమో. సో అందుకని మంచిగా అనిపించింది. ఈ గారెలు వేసుకుంటే నేను మంచిగా ముచ్చట్లు చెప్తున్నాను, ఎందుకంటే కొన్ని పనులు అయిపోయాయి కదా, ఇంకా రిలాక్స్ అవుతున్నా అనమాట. అండ్ ఇంకో విషయం చెప్పినా చాలా మంది చెప్తా ఉంటారు కదా, సతీష్ బాగా హెల్ప్ చేస్తాడు నీకు అని చెప్పి. ఇప్పటిదాకా నేను 5-6 కర్రీస్ చేశాను కదా, మీకు ఎక్కడైనా సతీష్ కనిపించాడా? ఎక్కడ కనిపించలేదు కదా. నేనే చెప్పాను అనమాట, నాకేం వద్దు నీ హెల్ప్ అని చెప్పి. నేను చెప్పాను కదా అంటే ముందు క్యాటరింగ్ ఇద్దాం అట్లా అని చెప్పి, దాని మీద మా ఇద్దరికి చిన్న జరిగిందనమాట. సో అందుకని చెప్పి నేను అన్నాను నాకేం నీ హెల్ప్ అవసరం లేదు, నేనే చేసుకుంటాను అని చెప్పి. సో నేను అసలు ముట్టుకొని ఇవ్వలేదు అనమాట సతీష్ని అయితే మాత్రం. అన్నీ కూడా నేనే చేసుకున్నాను. బట్ ఇంకా గారెలు ఇంకా ఈ డీప్ ఫ్రై ఐటమ్స్కి వచ్చేసరికి అప్పటికి నాకు కోపం తగ్గిపోయింది. అండ్ యాజ్ యూజువల్ ఇంకా పెద్దగా పట్టించుకోలేదు అనమాట. ఇద్దరం కూడా స్టార్ట్ చేసాము, ఇద్దరం కూడా కలిసి చేసామని చెప్పొచ్చు. సో ఇందాక గారెలు అయిపోయాయి అండ్ ఇంకా ఇక్కడైతే బజ్జీలు అవి కూడా వేసేసుకుంటున్నాము. ఏందమ్మా అమ్మా దించాను దించాను కూర్చోబెట్టాను అద్భుతమైన ప్రెజెంటేషన్. దిస్ ఇస్ కాల్డ్ బగారా రైస్ విచ్ వాజ్ ప్రిపేర్డ్ బై దివ్య, నాట్ బై సతీష్. ఎట్లా స్పూన్ తో తీసేసానా? స్పూన్ ఏదో ఒకటి, ఏది కొంచెం పొడి పొడికి వస్తుంది అనుకుంటే అది. సో అలా ఇంకా మోస్ట్లీ చాలా వరకు అయితే మాత్రం మా కుకింగ్ అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా డీప్ ఫ్రై ఐటమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక అయితే నేను ఒక కుక్కర్లో రైస్ పెట్టేశాను అండ్ ఇంకా ఇన్స్టంట్ పాట్లో ఏమో బగారా రైస్ పెట్టేశాను. సో ఈ బగారా రైస్ అయితే పర్లేదు, నాట్ సో సూపర్ బట్ బాగానే వచ్చిందని చెప్పొచ్చు. ఏం చేశానో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఇందాక కనిపించింది కదా అది చికెన్ కర్రీ అండ్ ఇంకా ఇది బీరకాయ పచ్చడి అండ్ ఇంకా ఇవి అప్పడాలు అండ్ ఇవి వచ్చేసి బజ్జీలు, ఇవి మసాలా గారెలు, ఇంకా ఇంకా ఉండాలి ఓకే యా పప్పు, ఇది వచ్చేసి టమాటా పప్పు అనమాట అండ్ ఇంకా ఇది రసము. సో ఇవి మార్నింగ్ ఎప్పుడో చేశాను కదా అందుకని చెప్పి సతీష్ కొంచెం వెయిట్ చేయడానికి అయితే తీసుకొచ్చాడు. ఇది మష్రూమ్ కర్రీ, ఇది మీ అందరికి కూడా తెలుసు కదా. సో అది ముందైతే మాత్రం మెయిన్గా కావాల్సినవన్నీ రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఇక్కడ నేను సాలడ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈ సాలడ్ కూడా చాలా సింపుల్గానే చేస్తాను, నేను వేరే ఏవేవో వేసి అలా అయితే ఏం చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే కొంచెం ఆల్రెడీ మసాలా అవి కానీ ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి కదా, సో అందుకని చెప్పి కొంచెం స్టమక్ అది కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి బేసిక్గా చేస్తాను అనమాట. లైట్గా కొంచెం సాల్ట్ వేసి అండ్ అలానే కొంచెం లెమన్ వేసి అట్లా చేద్దాం అనుకుంటున్నాను. సో అదే చేస్తాను అనమాట. కొంచెం క్యూకుంబర్ వేస్తున్నాను అండ్ టొమాటో వేస్తున్నాను అండ్ అలానే కొంచెం ఆనియన్ అనమాట. సో ఇంతవరకు చేస్తాను అండ్ ఇంకా నాకు ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి నేను బజ్జీలు అవి కూడా స్టఫింగ్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా చేద్దామని అనుకున్నాను, కాకపోతే ఇంకా బాగా లేట్ అయిపోయేసరికి ముందే మెయిన్గా కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా గెస్టులు రావడానికి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఇంకా నేను స్టఫింగ్ అది కూడా చేసుకున్నాను. చూడటానికి అయితే చాలా బాగుంది కదా, నాకు కూడా బాగా అనిపించింది. మంచిగా స్టఫింగ్ అది కూడా బాగా కుదిరింది బజ్జీలు అయితే మాత్రం. సో ఇవన్నమాట నేను చేసిన రెసిపీస్ అయితే మాత్రం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్గా అయితే మాత్రం నేను అంటే టైంకి కంప్లీట్ చేసినందుకు ఫస్ట్ థింగ్ వచ్చేసి అండ్ తర్వాత ఏది కూడా డిజాస్టర్ అవ్వనందుకు అంటే ఏ పాడవకుండా ఉంటే చాలు కదా మంచిగా, అది ఇంకోటి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అందరికీ కూడా బాగా నచ్చాయి అండ్ మోస్ట్లీ చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో అందుకు చాలా చాలా హ్యాపీ. సో అంతే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.